सीताराम राज गारे का जयंती ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం నిజంగా మనందరం కూడా ఆనందించవలసినటువంటి సమయం దేశంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతిని మన 75 సంవత్సరాల आजादी का मन गवर्नमेंट ऑफ इंडिया मोडी गार नायकत्व में यह कार्यक्रम मन एन चप्टन जी वो भीमवर राव विग्रह आविष्क वार त्याग निरतनी प्रधानमंत्री को अला ఈ రోజు ముగింపు సభని మన రాష్ట్రపతి శ్రీ ముర్ము గారు హైదరాబాద్ లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన రాష్ట్రవ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు గారి యొక్క కార్యక్రమాన్ని యావత్ సమాజం వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో మనం ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయబట్టిన సందర్భంలో ఇంకా కూడా కొంత ఉత్సాహాన్ని నింపడం ప్రజల్లో మరంత వారి త్యాగ నిరతిని ముందుకు తీసుకెళ్ళడం వారు ఏదైతే ఈ స్వతంత్ర పోరాటం సంబంధించిన అంశాన్ని రాష్ట్రంలో అనేక మంది పెద్దలు ఈ ఉద్యమాన్ని స్వీకరించారు కానీ సీతారామరాజు గారి గురించి మనం ఆయన కొత్త తరహాలో ఈ ఉద్యమాన్ని ఆలోచించారు ఎందుకు మనం బ్రిటిషర్స్ భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోకి విస్తరించి ఉన్నారు అటవీ ప్రాంతాన్ని కూడా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు అక్కడ కూడా మనం స్వతంత్ర ఉద్యమాన్ని నడిపితే అక్కడ ఉన్న ట్రైబల్స్ లో వాళ్ళలో కూడా మనం ఈ చైతన్యాన్ని తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పం ఇది మనం గమనించవలసినటువంటి అంశం ఈనాటికి మన్యం ప్రాంతంలో సరైనటువంటి రహదారులు లేకుండా ఇప్పటికీ కమ్యూనికేషన్ సిస్టం ఇప్పటి కూడా ఆ ప్రాంతాల్లో విశాఖపట్నం జిల్లాలో కావచ్చు రంపచోడవరంలో కావచ్చు వారి ప్రాంతాలన్నిటిని కూడా వాడు పర్యటించారు ఎలా పర్యటించారు కమ్యూనికేషన్ లేదు రోడ్లు లేవు వాళ్ళో ఒక చైతన్యాన్ని ఒక ఋషిపుంగవుడు లాగా వారు జీవితాన్ని ప్రారంభించారు యోగ విద్యలో గాని ఆయన జ్యోతిష్యంలో అనేక అంశాల్లో చిన్న వయసులో ఏం చదువుకున్నారనే దానికంటే ఆయన జీవన శైలి చాలా గొప్ప విషయం బ్రిటిష్ వారి మీద వారు తిరుగుబాటు అక్కడ ఉన్నటువంటి మన్యం ప్రజానికాన్ని వారు ప్రేరేపించినటువంటి విధానం మనం మరువలేనిది చాలా మంది స్వతంత్ర పోరాటం చేశారు కానీ ఆయన ట్రైబల్ కాకుండా గిరిజన ప్రాంతాన్ని ఎన్నుకోవడం చాలా మంది ట్రైబల్స్ అనేక రాష్ట్రాల్లో జార్ఖండ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు పెద్ద పెద్ద ట్రైబల్ లీడర్స్
స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం. జార్ఖండ్లో అయితే ఒకే రోజున 10,000 మందిని చంపేసిన సందర్భం ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాన్ ట్రైబల్ అల్లూరి సీతారామరాజు గారికి ఆ లక్ష్యం సిద్ధించడం, ఆ లక్ష్యంగా ట్రైబల్ ఏరియాలో స్వతంత్ర పోరాటాన్ని ప్రేరేపించడం, అనేక పోలీస్ స్టేషన్లు స్వాధీనం చేసుకోవడం, వారు ధైర్య సాహసాలు మరూరానివి. సహజంగా అందరం కూడా నాతో సహా గతించినటువంటి పెద్దల గురించి నాకంటే గొప్పగా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాం. ఎంత గొప్పగా మాట్లాడాడండి ఆయన గురించి, అంబేద్కర్ గురించి, సీతారామరాజు గురించి అని అనుకుంటూ ఉంటాం. చాలా బాగా మాట్లాడారు. కానీ ఆయన జీవితంలో ఉన్నటువంటి అంశాన్ని దేన్నన్నా మనం స్వీకరిస్తున్నామా? ఇది ఈవేళ ఎవరి జన్మదినం కానీ వర్ధంతి కానీ మనం ఈవేళ స్వీకరించవలసినటువంటి విషయం. దీనికోసమే మనం దఫదఫాలుగా వారి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి వ్యక్తి వారి ప్రభావం మన జీవితం మీద ఉండాలి. దీనికోసం మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాం తప్ప మనం వారి గురించి గొప్పగా మాట్లాడడం కోసం కాదు. మనం మాట్లాడకపోతే పెద్ద నష్టమా సీతారామరాజు గారికి? కాదు కదా. మనం మాట్లాడతానని ఆయన జీవించలేదు కదా, ఆయన ఆ అంశాన్ని స్వీకరించలేదు కదా, ఆయన కోరుకోలేదు కదా. మనకుండాలి కోరిక, మనం ఎలా జీవించాలి, ఎందుకు వారు ఆ పోరాటాన్ని స్వీకరించారు, ఎందుకు మనకి స్వతంత్రం కావాలి, స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ దేశం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో మనం ఈవేళ పయనిస్తున్నాం. 2 రోజుల నుంచి ఒక పేపర్లో చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ వచ్చినాయి. అవేంటంటే పైకి ఈ మధ్యన తిరుగుతున్నాయి, వాటిని ఏమంటున్నారు, డ్రోన్స్. మోడీ గారు కొంతమంది డిఆర్డిఓలో ఉన్నటువంటి యువ సైంటిస్టుల్ని పిలిపించి ఈ డ్రోన్స్ అద్భుతంగా మనం తయారు చేయాలి. డిఆర్డిఓలో సీనియర్ సైంటిస్టులు కాదు, మీరు తెగింపుతో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే ఈ డ్రోన్స్లో ఏదైతే పక్షులు పర్యటన చేస్తాయో, ఒక పక్షి వెనకాల పక్షి, ఆ టెక్నాలజీని ఎన్నుకుని చాలా చౌకగా ఏ విధమైనటువంటి మనిషి సహాయం లేకుండా ఈవేళ శత్రు దేశాలని సంహరించడం ఎలాగా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సీతారామరాజు గారు ఇది కలలు కన్నారు. ఈ విధమైనటువంటి దేశం మనకు కావాలి. ఇట్లా మనం ఈవేళ స్మరించుకుంటూ పోతే ఆయన స్వతంత్ర ఆయన స్వతంత్రం కోసం ఆలోచించినటువంటి తీరు ఈవేళ ఫలిస్తుంది. అద్భుతమైనటువంటి విషయాలు దేశంలో జరుగుతున్నాయి. 2 రోజుల నుంచి ఇంటర్వ్యూ వేస్తున్నారు ఆయనది. ఆ ఇంటర్వ్యూలో మోడీ గారు వారిని భుజం తట్టి వాళ్ళని బ్లెస్ చేసినటువంటి విషయాలు, ఆ ధైర్యంతో 4-5 రోజుల కిందట మనకి ఇంకా స్వదేశీ పరిజ్ఞానం రాలేదని అదే పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అదే పేపర్లో 2 రోజుల నుంచి అద్భుతమైనటువంటి స్వదేశీ పరిజ్ఞానం అమెరికా మనకే ఉందనేటువంటిది కూడా ఆ యువ సైంటిస్ట్ తెలియజేస్తే మనందరికీ కూడా శరీరం పులకిస్తుంది. దేశంలో జరిగేటువంటి ఇంత అద్భుతమైనటువంటి అంశాలు అనేకమైనవి మనం గమనిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో బియ్యం ఎక్కువ పండుతున్నాయి. దీంతో ఇథనాల్ తయారు చేయాలని మన మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు సీఎంకి చెప్పారు. చెప్తే ఇండస్ట్రీస్ పెద్దగా రావడం లేదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది మనం అనుకుంటున్నాం. ఇండస్ట్రీస్ వస్తున్నాయని దాని గురించి కూడా నేను చెప్పడం లేదు. వారు చెప్పి 1 ఇయర్ అయింది. ఇప్పుడు 4 రకాల ఇథనాల్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో ప్రారంభించబడినాయి. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏదైతే మనం కోరుకున్నామో, ఏదైతే మనం పండిస్తున్నామో, ఏదైతే షుగర్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో, మన రాష్ట్రంలో షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తిగా పోయింది. ఈవేళ బ్రెజిల్లో షుగర్తో ఇథనాల్ తయారు చేస్తున్నారు.
అనేక రకాల అంశాలను వారు తయారు చేస్తున్నారు. ఈవేళ బియ్యంతో మనం ఇథనాల్ తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా అనేకమైన మార్పులు భారతదేశంలో కావాలి. ఇంత స్వతంత్ర ప్రేరణ వాళ్ళకి, ఎంత అద్భుతమైనటువంటి దేశం, ఎందుకు భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చింది, ఆ స్వతంత్ర ప్రేరణ పొంది ఉద్యమాన్ని చేసినటువంటి ప్రతి వ్యక్తి యొక్క అడుగుని ఆలోచన కానీ మనం పరిశీలన చేసినట్లయితే భారతదేశం ఒక అద్భుతమైనటువంటి దేశం అయినప్పుడు కూడా భారతదేశం ఇవాళ ఈ స్థితికి వచ్చింది, మరలా ఆ స్థితికి రావాలి అనే వారి కోరిక. ఆ కోరిక సాఫల్యంలో మనందరం కూడా పాత్ర నిర్వర్తించాలి. వారికి నిజంగా ఘనమైనటువంటి ఏదైనా వారికి మనం కృతజ్ఞతలు తెలపాలంటే మనం అందరం కూడా ఆ ఈ పాత్రని మనం పోషించాలనేది నా అభిప్రాయం. ఈరోజు పింగళ వెంకయ్య గారి జాతీయ పతాక రూపశిల్పి వర్ధంతి, అలానే స్వామి వివేకానందకి కూడా వర్ధంతి. ఈరోజు మనం పింగళ వెంకయ్య గారు నిజంగా మన కృష్ణా జిల్లా, అలానే అక్కడే ఘంటసాల గారు, అక్కడే కూచిపూడి, ఈ మూడు కూడా ఒక సర్క్యూట్లో ఉన్నాయి. ఈ మూడింటిని కిషన్ రెడ్డి గారితో మాట్లాడాము. ఒక సర్క్యూట్ టూరిజం డెవలప్ చేయండి. ఘంటసాల అద్భుతమైన వ్యక్తి. ఈవేళ భరతనాట్యం అనేది ఒక గొప్ప పెర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి నృత్యం, మన సంస్కృతికి సంబంధించినటువంటి నృత్యం. అలానే ఆయన వెంకయ్య గారు ఏ దృష్టితో వారు స్వతంత్ర పోరాట స్ఫూర్తిని ఆయన ఆకళింపు చేసుకుని ఆ జాతీయ పతాకాన్ని వారు తయారు చేయడం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకు మనం జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. ఆయన మన ఘంటసాల గారు జైల్లో ఉన్నారు స్వతంత్ర స్ఫూర్తితో. ఆయన చాలా మంచి గీతాలు స్వతంత్రం మీద కూడా ఆలపించారు. ఈరోజు నిజంగా ఈ వీరిని జ్ఞప్తికి తెచ్చుకోవడం మనందరి యొక్క జన్మ ఒక ధన్యమైన విషయంగా భావిస్తూ నేను ముగిస్తున్నాను.